హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. సో గాయస్, ఈరోజు మనము ప్రాజెక్ట్ ఇగ్నోలో ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఏంటి, ప్రతి కోర్స్కి ప్రాజెక్ట్ కంపల్సరీయే కాదా, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రాజెక్ట్ సంబంధించిన ఇందులో తెలుసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్, చాలామంది కొన్ని డౌట్స్ ఇందులో ఇచ్చారు, క్లారిఫై చేశారు వాళ్ళు. సో ఒకసారి నేను ఏంటనేది చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ప్రాజెక్ట్ వర్క్ యూ నీడ్ టు సబ్మిట్ ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ యాజ్ పర్ ప్రొసీజర్స్. అంటే ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాలా వద్దా అంటే యాజ్ పర్ ప్రొసీజర్స్, అంటే మీకు కనుక సిలబస్లో కనుక ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి మీరు తీసుకున్న కోర్సులో కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీ మీరు ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ డు ఐ చూజ్ మై టాపిక్. నేను ప్రాజెక్ట్కి ఏ టాపిక్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే, లిస్ట్ ఆఫ్ సజెస్టెడ్ టాపిక్స్ ప్రొవైడెడ్ ఇన్ ద ప్రాజెక్ట్ మాన్యువల్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ టాపిక్ రిలేటెడ్ టు ద కరికులం. మీకు సిలబస్కి సంబంధించి మీరు ఏ టాపిక్ తీసుకున్నా పర్వాలేదు అంటున్నారన్నమాట ప్రాజెక్ట్కి. యూ కెన్ ఆల్సో ప్రపోజ్ ఎనీ రిలవెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ రిలేటెడ్ టు జెండర్. అంటే ఇక్కడ జెండర్ అని ఎందుకు ఇచ్చారంటే, ఇది ఏదో ఎడ్యుకేషన్ దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇది, అందుకు ఇచ్చాడు. సో అయితే మీకు సిలబస్కి సంబంధించిన ఏ విషయమైనా సరే మీరు తీసుకొని రీసెర్చ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్, హౌ డు ఐ గెట్ మై టాపిక్ ఫర్ ప్రాజెక్ట్ వర్క్ అప్రూవ్డ్. నా ప్రాజెక్ట్ వర్క్ అప్రూవ్ అవ్వాలంటే ఎలాగంటే, టు గెట్ యువర్ టాపిక్ అప్రూవ్డ్ కంప్లీట్ ద రిలవెంట్ ఫార్మ్స్ అండ్ ఇండికేట్ ద ప్రోగ్రామ్ గైడ్. సో మీరు కొన్ని ఒక అప్లికేషన్ అనేది ఉంటుంది, ముందు అప్లికేషన్ మీరు ఫిల్ చేసి మీరు ప్రాజెక్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అన్ని విషయాలు కూడా మీరు రాసి ఢిల్లీకి పంపించాల్సి ఉంటుంది. ఒక అడ్రస్ ఉంటుంది, అది చెప్తాను ఏంటనేది. సో అడ్రస్కి పంపించిన తర్వాత మీ ప్రాజెక్ట్ వాళ్ళు ఓకే చేస్తారు, ప్రపోజల్ని నచ్చితే ఓకే చేస్తారు. ఓకే చేసినట్లయితే మీరు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకొని ప్రాజెక్ట్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. కెన్ ఐ చూజ్ మై ఓన్ సూపర్వైజర్. మరి ప్రాజెక్ట్కి గైడ్ ఉంటారు కదా, నాకు నచ్చిన వాళ్ళని నేను చూస్ చేసుకోవచ్చా అంటే అది మీ ఇష్టము. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇక్కడ ఇచ్చారు క్లియర్, కానీ నో సూపర్వైజర్స్ ఆర్ అసైన్డ్ బై ది ఫ్యాకల్టీ ఇన్ ద స్కూల్. అంటే మీరు ఏ స్టడీ సెంటర్ నుంచి తీసుకున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఒక గైడ్ని మీకు అసైన్ చేస్తారన్నమాట. వాళ్ళు మీకు ప్రాజెక్ట్ గురించి ప్రతి విషయం కూడా మీకు గైడ్ చేస్తారు. అయితే మీకు ఇన్ కేస్ వాళ్ళు నచ్చకపోయినట్లయితే మీరు మళ్ళీ లెటర్ పెట్టుకుంటే మీకు మళ్ళీ వేరే వాళ్ళని అసైన్ చేస్తారన్నమాట. లేదు, వాళ్ళలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి చెప్తే మీరు వాళ్ళే డైరెక్ట్గా ఆ ఫ్యాకల్టీ లెటర్ పెట్టి వాళ్ళే యాక్సెప్ట్ చేసేలా చేస్తారన్నమాట అది. అయితే హౌ లాంగ్ షుడ్ ద ప్రాజెక్ట్ బి, కెన్ ఇట్ టైప్ ఇట్ ఆర్ డజ్ ఇట్ హ్యావ్ ఎ హ్యాండ్ రిటన్. చేత్తో రాయాలా లేకపోతే టైప్ చేయాలా, ఎలా ఉండాలి ప్రాజెక్టు అంటే ఇక్కడ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ మొత్తం కూడా ఒక 5000 వర్డ్స్లో ఉండాలంట, ప్రతిదాని గురించి క్లియర్ కట్గా ఉండాలంటున్నాడు. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటంటే టైప్ అన్న చేసి ఉండొచ్చి హ్యాండ్ రిటన్ అయినా పర్లేదు అంటున్నాడు, బట్ మ్యాక్సిమం టైపే ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా కూడా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. కెన్ ఐ ఆప్ట్ ఫర్ ఇంటర్న్షిప్ రాదర్ దాన్ రీసెర్చ్ ప్రాజెక్ట్. అంటే నేను ప్రాజెక్ట్ చేయకుండా ఇంటర్న్షిప్ చేయొచ్చా. ఇంటర్న్షిప్ అంటే ఏదన్నా కంపెనీలోని ఒక 5 మంత్స్ ఎంతో కూడా ప్రాక్టీస్ చేస్తాం అన్నమాట ఆ కంపెనీ పర్మిషన్ తీసుకొని. అయితే మీరు చేయొచ్చు, కానీ మీరే ఆ కంపెనీకి వెళ్ళి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రాక్టికల్గా అయితే ఇది వర్కౌట్ అవ్వదు. సో డెఫినెట్గా మీరు ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాల్సిందే. వేర్ డూ మై సబ్మిట్, నేను ఎక్కడికి సబ్మిట్ చేయాలి ఫైనల్గా ప్రాజెక్ట్ని అంటే, ఇక్కడ ఇచ్చాడు చెప్పాను కదా అడ్రస్ ఇందాక. ప్రాజెక్ట్ సెక్షన్, స్టూడెంట్ ఎవాల్యుయేషన్ డివిజన్, ఇగ్నో, మైదాన్ గర్హి, న్యూఢిల్లీ. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. మీ ఫైనల్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మీ గైడ్కి కానీ లేదంటే ఆ స్టడీ సెంటర్కి కానీ ఇవ్వద్దు, ఈ అడ్రస్కి పోస్ట్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా. అయితే ఇప్పుడు ఆన్లైన్లో కూడా రీసెంట్గా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పేసి కొత్తగా గైడ్ లైన్స్ వచ్చినాయి. కాకపోతే మీరు ఓన్గా సబ్మిట్ చేయకుండా మీ స్టడీ సెంటర్ని ఒక విషయం అడిగి మీరు చేయాలన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం ఇందులోని. ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ వస్తే ఎవరిని అడగాలని ఇచ్చాడు. ఇక్కడ ప్రొఫెసర్ హిమాద్రి రాయ్ అని ఇచ్చాడంటే అక్కడ ఏంటంటే
ఆ పర్టికులర్ కోర్స్కి భవిష్యత్తున అయి ఉంటాడు. అయితే మీకు ఎవరైతే గైడ్ ఉన్నారో వాళ్ళని అడగాలి, లేదంటే మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా ఇస్తారు అన్నమాట. ఇక్కడ ఎండబ్ల్యూ అంటే ఉమెన్ అఫేర్స్ సంబంధించింది ఇది కోర్సు, సో అందుకు దానికి అతను హెడ్ కాబట్టి అది మాట. ఏ కోర్సుకైనా సరే ఆ కోర్స్ సిలబస్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు క్లియర్ కట్గా ఉంటుందన్నమాట ఎవరిని కాంటాక్ట్ చేయాలని చెప్పేసి. ఓకేనా, ఇది ప్రాజెక్ట్ మీద సంబంధించిన కొన్ని గైడ్లైన్స్. ఇంకోటి ఏంటో చూద్దాం, ఇంకా ఉన్నాయి కొన్ని విషయాలు. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్ కంపల్సరీ చేయాలా వద్దా అంటే మీ సిలబస్లోనే క్లియర్గా ఇస్తాడు. ఇక్కడ ఏదో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ అనే కోర్స్ ఉంది, ఎంసీఏ కోర్స్కి ప్రాజెక్ట్ కంపల్సరీ కాదా అంటే ఇక్కడ కంపల్సరీ అని ఇచ్చాడనమాట. కొన్నిటికి మీరు చూసినట్లయితే ఇక్కడ ఆప్షనల్ అని ఇచ్చాడు, అంటే చేయకపోయినా పర్వాలేదు అన్నమాట. అయితే మీరు మీ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవాలన్నమాట, ప్రాజెక్ట్ మీరు చేయాలా వద్దా అనేది ఏ విషయం అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయము, ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, ఒకసారి చూద్దాం. ఇది సబ్మిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రపోజల్. సిగ్నల్లో ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేయాలంటే ముందు ప్రాజెక్ట్ విషయం మీద వెళ్ళాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రాజెక్ట్ ప్రపోజల్, అంటే మేము ఇలా ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామని ముందు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పర్మిషన్కి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను, ఇక ఈ ఫామ్ ఉంది కదా, ఈ ఫామ్ మీరు ఫిల్ చేస్తారన్నమాట. ఫిల్ చేసిన తర్వాత దీన్ని కొన్ని అటాచ్ చేయలేవు ఏంటనే చెప్తాను. ఈ ఫామ్ ఫిల్ చేసి మీరు ఢిల్లీకి పంపిస్తారన్నమాట. ఇది పంపించిన తర్వాత వాళ్ళు మీరు దేని మీద స్టడీ చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చినట్లయితే మాత్రము మీకు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అయితే దీంతో అటాచ్ చేయాల్సిన ఇక్కడ ఇచ్చారు చూడండి, ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ అండ్ క్లోజ్ ప్రాజెక్ట్ ప్రపోజల్. ఈ ఫామ్తో పాటు మీ బయోడేటా పంపించాలి, అలాగే బయోడేటా ఆఫ్ ది గైడ్, మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో అతని బయోడేటా ఉండాలి అతని సిగ్నేచర్తో పాటు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రపోజల్, మీరు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు, ఈ దేని మీద రీసెర్చ్ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి విషయాన్ని కూడా ఒక 10 to 15 లేదా ఒక 4-5 పేజెస్ అన్న మీరు తయారు చేసి దీనికి అటాచ్ చేసి పంపించాలన్నమాట. అయితే ఇంకా దీని గురించి కొంత విషయం ఇచ్చారు, అదేంటో చూద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ ఇచ్చాడు అంటే క్లారిటీ ఆఫ్ ది టాపిక్, మార్క్స్ ఎలా ఇస్తాడు అనేది. సో ఇవేమి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు ఆ బుక్ మీద డెఫినెట్గా ఈ పేజ్ ఉండాలి, ఫస్ట్ పేజు. ప్రోగ్రామ్ కోడ్ ఇక్కడ ఎంఈసి అని ఇచ్చాడు, మీరు ఏదైతే అది కోర్స్ కోడ్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ నెంబరు, స్టడీ సెంటర్ కోడు, రీజనల్ సెంటర్ టైప్, టాపిక్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇలాగ ఒక ఫార్మాట్ తయారు చేసుకుని ఉండాలి. అలాగే ఇది కూడా ఉంటుంది అన్నమాట, ఎందుకంటే ఇది ఏంటంటే మిమ్మల్ని ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో ఆ గైడ్ అనేది వీళ్ళు మా స్టూడెంట్ వీళ్ళు నేనే గైడ్ చేస్తున్నాను అనేసి చెప్పడానికి ఒక సర్టిఫికెట్ అన్నమాట. ఈ రెండు కూడా ఫస్ట్ 2 పేజెస్లో ఉండాలన్నమాట. ఆ తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది తయారు చేయవలసి ఉంటుంది. ఇంకా ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ కూడా. సో అయితే ఇందులో ఇచ్చాడు క్లియర్గాని ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి ఏంటి అనేది అన్నీ కూడా ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మీరు సర్టిఫికెట్ ఆఫ్, ఇది చెప్పాను కదా ఇందాక, సర్టిఫికెట్ ఆఫ్ ఒరిజినాలిటీ ఆ గైడ్ సిగ్నేచర్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్రాజెక్ట్ ప్రపోజల్ ఫామ్తో పంపిస్తారు రెమ్యూనరేషన్ బిల్లు, అంటే ఈ బిల్ అనేది అమౌంట్ మీకు రాదు, ఎవరైతే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారో అతనికి వస్తుందన్నమాట. ఓకేనా, సో దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే నేను ఒక శాంపుల్ ప్రాజెక్ట్ అనేది నా దగ్గర ఉంది, ఇది ఎలాగుంటుంది మరి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అంటే కవర్ పేజ్ మీద ఇలాగ మీరు ఒకటి తయారు చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, ఏ కోర్సు ఎవరు సబ్మిట్ చేస్తున్నారు, ఎవరు గైడ్ చేశారు, సో ఇలాగ ఇగ్నో లోగో ఇవన్నీ కూడా మీరు పెడితే బాగుంటుంది. ఆ తర్వాత సర్టిఫికెట్ ఆఫ్ ఒరిజినాలిటీ చెప్పాను కదా ఇందాక, ఇక్కడ యాక్చువల్గా ఇందులో అది అటాచ్ చేయలేదు, ఇందాక చెప్పాను కదా ప్రతి ప్రాజెక్ట్కి కంపల్సరీ ఫస్ట్ పేజ్ ఉండాలని చెప్పేసి, అది కూడా అటాచ్ చేయాలి. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు.
కంటెంట్స్ తర్వాత ఏంటంటే ఒక టేబుల్ ఫార్మాట్లో చాప్టర్స్ కింద డివైడ్ చేయాలన్నమాట. ఇంట్రొడక్షన్ ఏంటి, మీరు ఏమేమి అంటే రీసెర్చ్ చేశారు ఎక్కడెక్కడ అనేది ప్రతిదీ కూడా మీరు చాప్టర్ వైజ్గా చెప్పాలి. లాస్ట్లోనే బైబిలోగ్రఫీ, మీరు దీనికి ఏ బుక్స్ రిఫర్ చేశారో అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాం అన్నమాట. ఓకే, నీకు చాప్టర్ 1 శిలా ప్రతిదీ ఉంటుంది. మీరు పీజీలో ఐ మీన్ డిగ్రీలో కానీ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తారు కదా, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి మీ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయాలంటే కనుక మీరు కాపీ చేయడం అయితే అవ్వదు, ఇక్కడ మీ ఓన్ ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో అయితే ప్రతిదానికి ఒక అదర్ వే ఉంటుంది. సో ది ఇగ్నో కూడా ప్రాజెక్ట్స్ అనేది ఒకవేళ మీరు చేయలేకపోయినట్లయితే కనుక కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి ignouproject.com అని చెప్పేసి ఉంది. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే మీ గురించే ఓన్ ప్రాజెక్ట్ అనేది తయారు చేస్తారు, కాకపోతే కొంత మనీ అనేది ఛార్జ్ చేస్తుంటారు ప్రతి ప్రాజెక్ట్కి. వాట్సాప్ అసలు ఇచ్చారు కదా, వాళ్ళకి వాట్సాప్ చేసినట్లయితే మిమ్మల్ని గైడ్ చేస్తారు ఏం చేయాలి ఏంటి అనేది. మీరు ఇంకేం చేయక్కర్లేదు, మీకు రిపోర్ట్ అనేది ఇస్తారన్నమాట. ప్రాజెక్ట్ అనేది మీరు టైప్ చేసుకొని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఆన్లైన్లోని ప్రస్తుతానికి, లేదు అంటే ఆఫ్లైన్లో కూడా మీరు బుక్ అనేది పంపించవచ్చు అన్నమాట. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.